హలో అండి, వెల్కమ్ టు భావనాస్ క్విక్ స్టోరీ. ఇవాళ మన రెసిపీ కొబ్బరి చట్నీతో కొర్ర దోశలు. కొర్రలు ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈ బీపీ ఉన్నవాళ్ళు కానీ షుగర్ ఉన్నవాళ్ళు కానీ కొర్ర అన్నం డైలీ తినలేరు కదా, సో వాళ్ళ కోసం ఇలా దోశలు కూడా వేసుకొని బాగా తినేయచ్చు. ఇవి క్రిస్పీగా ఎలా రావాలో, ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా. ముందుగా ఒక కప్పు ఉద్దిపప్పు, ఒక టేబుల్ స్పూన్ మెంతులు రెండు కలిపి 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. అలాగే కొర్రలు 2 కప్పులు, బియ్యం 1 కప్పు రెండు కలిపి 4 నుంచి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఈ నానబెట్టుకున్న ఉద్దిపప్పు మెంతులు రెండు ఫస్ట్ మిక్సీ పట్టేసుకుందాం. ఇలా మిక్సీ పట్టిన దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. అదే మిక్సీ జార్లో కొర్రలు, బియ్యం అలాగే కొన్ని వాటర్ వేసి బాగా మిక్సీ పట్టేసుకుందాం. అందులోనే కొన్ని క్లీన్ చేసిన బొరుగులు 1 కప్ వేసి అవి కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమంలో ఈ మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్న దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఓవర్ నైట్ పెట్టేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ ఇందులో 2 చిటికెలు వంట సోడా, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే కొన్ని వాటర్ కూడా కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, దోశ పిండి ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది. ఇంకా ఆలస్యం ఎందుకు, దోశలు వేసేసుకుందాం. ఫస్ట్ 1 గరిట పిండిని తీసుకొని ఇలా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. మంట మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇలా కొంచెం కాలిన తర్వాత అటు సైడ్ ఫ్లిప్ చేసుకుందాం. ఇప్పుడు 2 సైడ్లు బాగా కాలిన తర్వాత మళ్ళీ ఇటు సైడ్ తిప్పి ఫోల్డ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం. కొర్ర దోశ రెడీ అయిపోయింది. అలాగే కొబ్బరి చట్నీ కూడా రెడీ చేసేసుకుందాం. దీనికోసం తరిగిన పచ్చిమిర్చి, తరిగిన పచ్చి కొబ్బరి ముక్కలు రెండు కలిపి మిక్సర్ జార్లో తీసేసుకుందాం. ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా గ్రైండ్ చేసేసుకుందాం. ఇందులో 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకుందాం స్మూత్గా మిక్సర్ రావడానికి. సో కొబ్బరి చట్నీ కూడా రెడీ అయిపోయింది. అంతే అండి, సో సింపుల్. కొబ్బరి చట్నీ, కొర్ర దోశ రెండు రెడీ అయిపోయాయి. చాలా క్రిస్పీగా ఉన్నాయి కదండి, చాలా హెల్దీ ఫుడ్ కూడా. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు భావనాస్ క్విక్ స్టోరీ. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. పళ్ళు తినేవారికి ఒక సలహా, దానిమ్మ, ద్రాక్ష వీటి వల్ల వచ్చే శక్తి కన్నా వీటిని పండించేందుకు వాడే మందుల వల్ల వచ్చే నష్టమే ఎక్కువ. వీలైనంత తక్కువగా తీసుకుంటే మేలు.